అగ్నిరూపం నిశ్చల దీపం మహిమాన్విత అరుణాచలం. అరుణాచలానికి యుగ యుగాల ప్రశస్తి ఉంది. కృతయుగంలో దీన్ని అగ్నిపర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్రశైలమని వ్యవహరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని సోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్ర తాళ్వార్కు స్థాణువు రూపంగా వైష్ణవగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ కొండను మేరువుగిరి అన్నారు. భగవత్ రామానుజులు అరుణాచలాన్ని మహాశాల గ్రామంగా దర్శించారు. దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయ, కాశ్యాంత్ మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ అరుణాచలం అనే పదాన్ని కూడా తలవలేమని స్థలపురాణం చెప్తోంది. ఒక్కసారి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకు వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారంభ సంచిత పాపకర్మలు సైతం పటాపంచులవుతాయని, ఎవరైనా మరణించి నరకానికి వస్తే వారి జీవితంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట. ఒకవేళ వారి పుణ్యం కొలది అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినట్లయితే వారి జీవితాన్ని అరుణాచలగిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచలగిరి ప్రదక్షిణ తర్వాతగా విభజించి గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాసుల్ని లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉన్నది. కరుణాపూరిత పాంగం శరణాగత వత్సలం, తరుణేంద్ర జటామౌలిం స్మరణాత్ అరుణాచలం. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు భగవాన్ రమణ మహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితమిస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్ని తన ఆవాసంగా చేసుకున్న మహర్షి ఈ క్షేత్రాన్ని ఇలా కైలాసంగా అభివర్ణించారు. అక్షర రమణులై పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణుల శతకాన్ని రచించారు. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను అరుణాచల అష్టకం ద్వారా ఆవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. సూర్యుని నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరుతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుండి విడిపడి ముక్తి మార్గం వైపుకి పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతూ ఉంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకిత యామినిగా పరిమళిస్తుంది. అగ్నిలింగమై పరం జ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్ రూపాన్ని సంతరించుకున్నాడు. సమస్త జగదాధారం సచ్చిదానంద విగ్రహం, శాస్త్ర రథసోపేతం స్మరణాత్ అరుణాచలం. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రం. వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భూమిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. ఆ పర్వతమే ఓ మహాలయం, పరమ పావనం, దివ్య శోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించిన రమణులు ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతం. ఎవరిన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే.